కన్నడ టాలెంటెడ్ డైరెక్టర్ యాక్టర్ రిషబ్ శెట్టి రీసెంట్ మూవీ కాంతారాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు ఇలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతారా మూవీ పాన్ ఇండియా లెవెల్లో రికార్డ్ వసూళ్లను రాబట్టింది తెలుగులో అయితే కాంతారా రికార్డులు అదిరిపోతున్నాయి ఇది వరకు డబ్బింగ్ సినిమాలన్నింటినీ బ్రేక్ చేస్తూ కాంతారా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ రిషబ్ శెట్టి కన్నడ యాక్టర్స్ రష్మిక అంటే అంతెత్తున ఎగురు ఎగురుతున్నారు దీనికి కారణం లేకపోలేదు రష్మిక ఎంగేజ్మెంట్ చేసుకున్న రోహిత్ శెట్టి రిషబ్కి స్వయాన సోదరుడే అందుకే తమ్ముడిని అంతగా బాధపెట్టిన ఆమె గురించి కనీసం పేరు కూడా ఎత్తేందుకు ఇష్టపడలేదు రిషబ్ శెట్టి రీసెంట్గా కాంతారాతో సంచలనాలు సృష్టిస్తున్న రిషబ్తో నేషనల్ మీడియా ఇంటర్వ్యూ చేసింది ఈ నేపథ్యంలో రష్మిక సమంత సాయిపల్లవి ఈ ముగ్గురిలో ఎవరితో మీరు సినిమా చేయాలని అనుకుంటున్నారు అనగా రష్మిక పేరు కూడా ప్రస్తావించకుండా సమంత సాయిపల్లవి ఇద్దరు సూపర్ యాక్టర్స్ అని చెప్పారు అక్కడే రష్మిక మీద రిషబ్ ఎంతో కోపంగా ఉన్నాడో అర్థమైంది మరోపక్క రష్మిక కూడా కిరాక్ పార్టీలో తనని ఫోటో చూసి సెలెక్ట్ చేశారని అప్పటికే తాను చాలా మోడలింగ్ కాంపిటీషన్స్లో పాల్గొన్నానని చెప్పుకొచ్చింది అక్కడ కూడా రష్మిక కిరాక్ పార్టీ డైరెక్టర్ రిషబ్ గురించి కానీ రోహిత్ గురించి కానీ చెప్పలేదు చూస్తుంటే షెట్టి ఫ్యామిలీకి రష్మికకు ఈ వార్ ఇప్పుడిప్పుడే పూర్తయ్యేలా కనిపించడం లేదు రష్మిక కెరీర్ మాత్రం సౌత్లోనే కాదు నార్త్లో కూడా టాప్ లేచిపోయే రేంజ్లో ఉంది కిరాక్ పార్టీతో పరిచయమైన చలోతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది రష్మిక ఇక ఆ సినిమా నుంచి అమ్మడికి తిరుగులేని స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది ప్రస్తుతం స్టార్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రష్మిక శెట్టి ఫ్యామిలీతో తన ఇష్యూని స్టార్ట్ అవుట్ చేసుకోవాలని ఆసక్తి కూడా చూపించడం లేదు